నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా ఇస్ దివ్యశ్రీ బాహుబలితోనే రెండు పార్ట్ల సినిమా ట్రెండ్ మొదలైంది ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే అయితే ఇది విఎఫ్ఎక్స్తో ముడిపడి ఉన్న భారీ బడ్జెట్ మూవీ అయినప్పటికీ మొదటి భాగానికి రెండో భాగానికి మరీ ఎక్కువ గ్యాప్ లేదు బాహుబలి వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలైలో విడుదలైతే బాహుబలి టూ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్లో విడుదలైంది అంటే రెండు భాగాలకు మధ్య రెండేళ్లు కూడా గ్యాప్ లేదు అయినప్పటికీ రాజమౌళి బాహుబలికి ఎక్కువ సమయం తీసుకున్నాడంటూ అప్పట్లో పలువురు అభిప్రాయపడ్డారు అయితే ఇప్పుడు సుకుమార్ తెబ్బకి తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు రాజమౌళి విలువ తెలిసొచ్చిందని అంటున్నారు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప వన్ చిత్రం టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో విడుదలైంది సెకండ్ పార్ట్ పుష్ప టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో విడుదల కానుంది అంటే మొదటి భాగానికి రెండో భాగానికి మధ్య ఏకంగా మూడేళ్లకి పైగా గ్యాప్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పుష్ప టూ విడుదలవుతోందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి పుష్ప అనేది బాహుబలి మాదిరిగా భారీ సెట్లు విఎఫ్ఎక్స్తో ముడిపడిన సినిమా కాదు పైగా ఈ ఐదారేళ్లలో టెక్నాలజీ కూడా ఎంతో పెరిగింది అయినప్పటికీ బాహుబలి టూ కంటే పుష్పాటు విడుదలకు ఎక్కువ సమయం పడుతుంది ఇప్పటికే మూడేళ్ళు గ్యాప్ ఉంది ఇప్పుడేమో ఈ డిసెంబర్లో కూడా రిలీజ్ అవుతుందో లేదో అనే డౌట్ స్టార్ట్ అయింది దీంతో అసలు పుష్ప పుష్పాటు ఇంత లేట్ ఎందుకు అవుతుంది పర్ఫెక్ట్ స్క్రిప్ట్తో షూట్కి వెళ్ళలేదా లేదా సరైన షూట్ ప్లాన్ లేదా అసలేం జరుగుతోంది అనే చర్చ మొదలైంది మరికొందరేమో అప్పట్లో బాహుబలికి రాజమౌళి చాలా సమయం తీసుకున్నాడు అనుకుందాం కానీ ఇప్పుడు పుష్పాకి సుకుమార్ తీసుకుంటున్న టైంతో పోలిస్తే అది చాలా తక్కువ అని అభిప్రాయపడుతున్నారు